పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచిన వాళ్ళు నాకు అండగా నిలిచిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో ఎంపీపీ గానో కౌన్సిలర్ గానో చైర్పర్సన్ గానో చేయడం జరిగింది. ఒక్క పుత్తూరు మండలంలో మాత్రమే హరన్నని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మనం తీసుకొనొచ్చి అన్ని ఎలక్షన్స్ మనతో కష్టపడి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని కష్టపడిన తర్వాత రిజర్వేషన్ పరంగా అక్కడ మనకి ఎవరు పాతవాళ్ళు లేరు కాబట్టి ఒక బలమైన నాయకుడు కావాలని హరిణను పెట్టడమే తప్ప ఎక్కడైనా కూడా తెలుగుదేశం వాళ్ళకి పట్టం కట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని పక్కన పెట్టానని 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళల్లో చెప్పమని చెప్పండి. అండ్ ఈ రోజు సడన్ గా ఈ మీటింగ్ పెట్టి నా మీద ఇంత విద్వేషాన్ని రెచ్చగొట్టారు అంటే అది వారి ఆలోచన కాదు. దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు, వాటికి నాకు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా నా ఎదుగుదలని ఆపటానికి వెనక నుంచి ఏదో ఫోర్స్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఏంటో అన్ని కలెక్ట్ చేశాము. ఖచ్చితంగా జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే చేయిస్తున్నారో వారి మీద యాక్షన్ అయింది నేను ఖచ్చితంగా. రాష్ట్రం అంతా వైఎస్ఆర్ పాలన, నగరిలో మాత్రం టీడీపీ పాలన అన్నారు, దాని మీద మీరేమంటారు? ఇది తెలుగుదేశం వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీకి ఎంత పెద్ద ఫ్యాను, జగనన్నకి ఎంత పెద్ద ఫ్యాను, ఆయన కోసం నేను ప్రాణమైన ఇస్తానన్న సంగతి ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాకుండా అటు జనసేనకి టీడీపీకి కూడా తెలుసు. ఎందుకంటే నన్ను ఇన్ని హింసలు పెట్టి తెలుగుదేశం పార్టీ 1 ఇయర్ సస్పెండ్ చేసి, నన్ను మహిళా పార్లమెంట్ కు వచ్చినప్పుడు కిడ్నాప్ చేసి 24 గంటలు నన్ను మెంటల్ టార్చర్ పెట్టి, మరి ఏ విధంగా నన్ను నా షూటింగ్స్ ని ఆపించేసి, నన్ను ఫైనాన్షియల్ గా తొక్కేసి, ఇక్కడ నగిరి నియోజకవర్గంలో కూడా నన్ను ఏ అభివృద్ది కార్యక్రమం నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చినా దాన్ని అడ్డుపుల్ల వేసిన దాఖలాలు అందరూ చూస్తున్నారు. అలాంటప్పుడే నేను భయపడి వాళ్ళకి సరెండర్ కానప్పుడు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను సరెండర్ అయ్యి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము నడుస్తున్నట్టుగా ఉంది అని చెప్పారు అంటే వారి ఆత్మసాక్షికి వాళ్ళు ఒకసారి చేయి పెట్టుకుంటే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు చెప్తుంది అబద్దం అని. ఆ అబద్దం ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పించారు అనేది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు చేయించిన వాళ్ళకి మాత్రం శాస్త్రం. వాళ్ళ అనుచరుల మీద కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి అన్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన స్టేట్మెంట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నేను కేసులు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నేను ఎందుకు పెడతాను? రెండవది, నిజంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైనా తప్పు చేసి అక్రమ లిక్కర్ గాని, అక్రమ రైస్ గాని, అక్రమ ఇసుక గాని, అక్రమ మట్టి గాని తీసుకెళ్తే ఏ విధంగా పోలీసులకు నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, వాళ్ళని అరెస్ట్ చేసి తగిన శాస్తి జరిగేంత వరకు వదలకూడదని చెప్పాను. అలాగే ఏడీ మైన్స్ కి కూడా నేను ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ పెట్టాను, ఎవరు తప్పు చేసినా స్క్వేర్ చేయొద్దని. వాళ్ళు ఎవరి ప్రాబల్యంతో తప్పుడు పనులు చేస్తూ కేసుల నుంచి బయటపడుతున్నారో మీకే తెలుసు. మళ్ళీ మేం పెట్టామని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. సో నేను జగన్ గారు ఎలా చెప్తారో నేను కూడా అదే నమ్ముతాను. నేను భగవంతుణ్ణి నమ్ముతాను, నా కుటుంబాన్ని నమ్ముతాను. నా కుటుంబం చల్లగా ఉండాలనుకుంటాను కాబట్టి నేను ఎవరి జోలికి వెళ్ళను, పని చేయాలనుకుంటాను, వీలైతే నా డబ్బులతో సర్వీస్ చేస్తాను, నాకు నచ్చకపోతే మాత్రం మాట్లాడటం మానేస్తాను తప్ప ఎవరి మీద కూడా నేను ఎప్పుడు కూడా రివెంజ్ తీర్చుకున్నది లేదు. ఈరోజు నా గురించి మాట్లాడే వాళ్ళందరూ పదవులు అనుభవిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే కాదనుకుంటే పదవి ఎలా వస్తుంది, ఎవరో తీసిచ్చారని చెప్తున్నారు. ఇదే బిఎఫ్ మధుసూదన్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక చైర్పర్సన్ టెంపుల్ కి అలాట్ అయ్యి జీవో వచ్చిన తర్వాత ఎలా క్యాన్సిల్ చేయించుకున్నారో మీరు చూసారు. అలా నేను కూడా చేయించగలను, కానీ నేను అలా ఎప్పుడు చేయలేదు. అది వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరో ఇచ్చింది కాదు. నా యొక్క ఏమంటారు, నాకు చెప్పి నేను యాక్సెప్ట్ చేసిన తర్వాతే గవర్నమెంట్ లో డెసిషన్ తీసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేకి అనుగుణంగానే డెసిషన్స్ అనేది తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయకపోవడం నా చేతగానితనంగా వాళ్ళు ఈరోజు భావిస్తున్నారు కాబట్టి అలా నేను తీసుకోవాలేమో వాళ్ళు చెప్పాలి. కానీ నేనైతే ఏ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు. 5 మండలాలు 2 మున్సిపాలిటీ ప్రజలకు తెలుసు కాబట్టే ఈ రోజు 2 మున్సిపాలిటీలను అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకున్నాం. 5 మండలాల్లో ఎంపీపీలు జెడ్పీటీలను గెలిపించుకోగలిగాను నేను. సర్పంచుల్ని రెబల్స్ పెట్టినా కూడా ఆ రెబల్స్ ఎవరైతే పెట్టారో పార్టీకి వ్యతిరేకంగా, జగనన్నకి వ్యతిరేకంగా ఫ్యాన్ కు ఓటు వేయొద్దని చెప్పిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు జగనన్నని, నా యొక్క పనితీరుని, నా సర్వీస్ ని చూశారు. నా అభ్యర్థుల్ని పార్టీకి పనిచేసిన వాళ్ళనిగా గుర్తించి వాళ్ళందరినీ గెలిపించారు. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు.
దీని వెనక ఎవరున్నారు ఇప్పుడు ఇది ఎందుకు చేయిస్తున్నారు అనేది మాత్రం జగన్ గారికి తెలియజేసి వారికి పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది స్వార్థపరులకు ఎప్పుడూ కూడా పని చేసే వాళ్ళని చూస్తే జలసి ఉంటుంది వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటారు ఇది మీరు గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు సో అలాంటి ఒక బ్యాడ్ ఈ రోజు పోయింది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నిన్న రోజమ్మ బాగుండాలి రోజమ్మకి ఏం కాకూడదని దేవుని ప్రార్థించడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ అన్ని నాకు వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా ధైర్యం అనిపించింది ఓకే నా వెనక ఇంతమంది ఆశీస్సులు ఉండగా నాకేం చెడు జరగదు ఎవరు నాకు చెడు చేయాలనుకున్నా అది వాళ్ళకే తిప్పి కొడుతుంది అని ఒక భరోసాని కల్పించారు కల్పించిన వాళ్ళందరికీ సంతోషం కానీ ఇండిగో అనే వాళ్ళు చాలా రెక్లెస్ గా చాలా రూడ్ గా బిహేవ్ చేశారు ఈ రోజు మేము సెలబ్రిటీస్ కాబట్టి ఫైట్ చేయగలిగాం కానీ చాలా మంది అమాయకమైన వాళ్ళు సైలెంట్ గా ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు టెన్షన్ పడి పక్కన వాళ్ళ మీద అరవటం మేము చూసాం ఎందుకంటే 9:20 ఎక్కిన ఫ్లైట్ 10:30 దిగాల్సింది ఆల్మోస్ట్ 12:40 వరకు చక్కర్లు కొట్టి మరి ఆ ఫ్లైట్ అంతా షేకులు అవుతుంటే కూడా ఏం విషయం చెప్పకుండా తీసుకొచ్చి బెంగళూరులో దించి అక్కడ కూడా ఒక 1 అవర్ వరకు డోర్లు తీసి మమ్మల్ని కిందికి రానికుండా మరి ఫ్లైట్ అరెస్ట్ లాగా చేసి ఏం జరుగుతుందో చెప్పట్లేదు ఏం ప్రాబ్లమ్ అని చెప్పకుండా మేము దిగాలి మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ ఆపరేషన్ అయింది కాబట్టి 4 అవర్స్ ఒకే పొజిషన్ లో కూర్చోవటం కష్టం అని చెప్తే 5,000 ఒక పర్సన్ కడితే దించుతాము ఆ ఎయిర్పోర్ట్ కి కట్టాలి సెక్యూరిటీ పర్పస్ అంటారు అంటే ఈ రోజు మా జీవితాలకి వెళ్ళలేదు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటారు కానీ మేము హెల్త్ ప్రాబ్లం కాబట్టి దిగి వెళ్ళాలి అంటే మాత్రం మేము 5,000 కట్టాలని రూట్ గా మాట్లాడిన ఆ ఎయిర్ హోస్టెస్ గాని ఆ ఫ్లైట్ సిబ్బంది మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఇండిగో వాళ్ళు కూడా దీన్ని పర్స్యూ చేసి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి మీతో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పుత్తూరు మున్సిపాలిటీలో 6వ వార్డులో ప్రారంభించడం జరిగింది మరి ఏ వీధిలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్క చెల్లెమ్మలు అమ్మలు అందరూ కూడా సంతోషంగా మీ దయ వల్ల మేము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు ఇది నా దయ కాదు జగనన్న దయ సో మేము అందరం జగనన్న నీడలో ఉన్న ఎమ్మెల్యేలం ఆయన సుపరిపాలనలో ప్రజలకి మంచి చేయాలని సర్వీస్ చేయాలనుకునే వాళ్ళం అలాంటి నాయకుడి దగ్గర పనిచేసినందుకు ఈరోజు నిజంగా గర్వపడుతున్నాం ఎందుకంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారు పేద ప్రజలకి అండగా ఉండాలనుకుంటారు తన పాదయాత్రలో చెప్పినట్టుగా కులం చూడం మతం చూడం పార్టీ చూడం లబ్ధిదారుడు పేదవాడు అర్హుడైతే చాలు మరి ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకి అందాలి ఒకే ఇంటికి 2-3 పథకాలు అందిన దాఖలాలు కూడా మీరు అందరూ చూశారు సో ఎక్కడికి వెళ్ళినా అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ అలాగే జగనన్న విద్యా దీవెన కానీ ఇలా అన్ని మాకు వచ్చాయి మేము హ్యాపీగా ఉన్నాము అని చెప్పిన వీడియోస్ విజువల్స్ మీరు చూశారు సో ఈ రోజు మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది 2.5 సంవత్సరాల్లోనే జగనన్న అందరి అభిమానాన్ని చూరుకొని ఈ రోజు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నను చూస్తూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు అంటే ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అండ్ ఎక్కడైనా కొన్ని ల్యాబ్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అవి తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి కొత్తగా ఆధార్ కార్డ్స్ లేకపోవటం వల్ల రేషన్ కార్డులు రాక వాళ్ళ ఎలిజిబిలిటీ కాకపోవటమో లేదా వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాటిని డిలీట్ చేసుకోకపోవటం వల్ల ఇక్కడ ఆన్లైన్ లో ఎక్కకపోవటమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 4-5 మేము ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాటిని రెక్టిఫై చేసి వారికి కూడా న్యాయం చేసేదానికి 100% మేము పనిచేస్తాము సో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ఎక్కడైనా మిగిలిపోయిన సమస్యల్ని కూడా పూర్తి చేసి 100% ప్రభుత్వం ప్రజల పక్షంలో ఉంది ప్రజల సమస్యల్ని ప్రోగ్రామ్ ప్రారంభించాం అండ్ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న విలేజెస్ అన్నింటినీ కూడా ఈరోజు మున్సిపాలిటీలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస అవసరాలు గత ప్రభుత్వాలు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీలు లేవు రోడ్లు లేవన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఈ 2.5 సంవత్సరాల్లో మాక్సిమం మేము రోడ్స్ వేయించడం జరిగింది అండ్ ఈ రోజు కూడా మనం ఒక 2-3 రోడ్స్ అడగటం జరిగింది అవి కూడా నెక్స్ట్ దాంట్లో పెట్టి ఖచ్చితంగా చేయిస్తామని మాటిస్తున్నాం సో ఇలా వచ్చినప్పుడే మాకు కూడా రియాలిటీ తెలుస్తుంది ఎందుకంటే మా నాయకులు అంతా బాగుందని చెప్తారు లేదా మండల మీటింగ్ లో అఫీషియల్స్ అంతా బాగుందని చెప్తారు కానీ ప్రజలు అంతా బాగుందని చెప్పినప్పుడే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా ధైర్యంగా ఉంటుంది జగన్ గారు ఎప్పుడు సడన్ విజిట్ చేసినా లేదా సడన్ గా ఎక్కడైనా ఎంక్వైరీ చేసినా ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గాని అక్కడున్న కౌన్సిలర్స్ గాని అఫీషియల్స్ గాని అలాగే చైర్మన్ ఆధ్వర్యంలో సక్రమంగా జరుగుతున్నాయి అన్న మంచి పేరు అనేది ఖచ్చితంగా తీసుకురావాలని అందరినీ కోరుకుంటున్నాను ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.